హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో ఈ సమ్మర్లో మన బాడీని చలవ చేసుకోవడం కోసం రాగి మాల్ట్, రాగి జావ తీసుకుంటే ఎంతో మంచిది. ఆరోగ్యమైన, మనకి తంపుగా ఉండాలంటే మన శరీరానికి రాగి జావ తాగాల్సిందే ఈ సమ్మర్లో. భారతదేశంలో క్రీస్తు పూర్వం నాటి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. రాగుల్లో కాల్షియం, పొటాషియం అలాగే కొవ్వు పదార్థాలు కూడా అధికంగా ఉన్నాయి. దీంతో పాటు బి విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున రాగి జావ రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఉదయాన్నే రాగి జావ తాగితే చాలా ఆరోగ్యాలకి చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాగులని ఉప్మాలో చేసుకుని తీసుకున్నా శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగుల్లోనే లభిస్తాయి. అందువల్ల నేనైతే రాగులని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత దాన్ని వడగట్టుకుని మొలకల్లాగా కట్టాను. మొలకలు వచ్చిన రాగులని ఎండబెట్టి ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టాక వాటిని వేయించుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఫుల్ రెసిపీ అయితే నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేశాను, పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది. ఇప్పుడు పౌడర్ చేసుకున్న పౌడర్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. 6 నెలల వరకు ఈ మన పౌడర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని ఇప్పుడు తీసుకొని నేను, మనము డైరెక్ట్గా పౌడర్ నీళ్ళలోకి వేసామంటే ఇది ఉండలు కడుతుంది కాబట్టి ఒక 2 స్పూన్ల పౌడర్ తీసుకుని బాగా ఒక సైడ్లో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకున్నామంటే ఉండలు లేకుండా చక్కగా వస్తుంది మనకి రాగి జావ చేయడానికి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకుని కడాయిలోకి 2 స్పూన్లకి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మరిగిన తర్వాత ఈ రాగి, కలుపుకున్న రాగి మిశ్రమాన్ని అందులోకి వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మనకి ఉడుకుతున్న శబ్దం అయితే వస్తుంది, కనిపిస్తుంది, బుడగల్లా ఉంటుంది పొంగుతూ, అప్పుడు కంప్లీట్ అయిపోయినట్లే మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెక్స్ట్ చల్లారిన తర్వాత పల్లచట్టి మజ్జుగని తీసుకొని అందులోకి వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పుని వేసుకోవచ్చు, ఇంకో విధంగా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు పాలు బెల్లంతో పాటు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సమ్మర్లో ఈ రాగి జావ తప్పకుండా మీరు కూడా తీసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.